హాయ్ అండి, నమస్తే. సంతోష్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. అందరూ కూడా తప్పక ట్రై చేయండి. మొదటగా పెసరపప్పు ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనంత వరకు కూడా వేడి చేయాలి. పోపు దినుసుల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రమ్మలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మన పోపు దినుసులు చక్కగా వేగిపోయాయి. ఇలా కానీ పప్పు తయారు చేసుకుంటే చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 600 ml దాకా వాటర్ పోసుకోవాలి. దీనిలో కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1 పీస్ నిమ్మకాయ కూడా ఇందులో పిండుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసుకొని ఇలా చూసుకుంటే చూసారా పప్పు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగా ఉడికిందో. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలపాలి. అంతే, అమ్మమ్మల కాలం నాటి పప్పు రెడీ. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.